సార్ నమస్తే. నమస్తే అండి. చాలా కాలంగా అవును మిమ్మల్ని కలవాలి, ఇంటర్వ్యూ చేయాలి అరుగు వస్తాను. ఎందుకంటే మీ స్క్రీన్ మీద చాలా గలగలగల మాట్లాడుతూ హుషారుగా కనిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ హుషారు ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది సార్, ఏంటి విశేషాలు? ఏమున్నాయి? చాలా కాలం తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. మా మేము తీసిన సినిమా కరోనా ముందే రావాలి, కాకపోతే ఏదో అవుటర్లో ట్రైన్ ఆగినట్టు కొంచెం ఆగింది. గ్రీన్ సిగ్నల్ వచ్చి రాక వచ్చి రాక ఇప్పుడు ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ చాలా సైలెంట్గా స్టార్ట్ చేసి సైలెంట్గా ఫినిష్ చేసినట్టున్నారుగా మూవీ. యా అంటే ఈ సైజ్ అంటే యూజువల్గా సినిమా స్టార్ట్ అయితే సినిమా స్టార్ట్ చేశారు న్యూస్, సినిమా తర్వాత రన్నింగ్లో న్యూస్, ఇలా ఇవన్నీ ఏమో ఉంటాయి. ఇదంతా ఏం లేకుండా మొత్తం అయిపోయిన తర్వాత కానీ బయటికి అంతే. అంటే ఈ సైజ్ సినిమాలకి యాక్చువల్లీ అంత 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 లెంత్ సస్టైన్ కూడా చేయలేమండి. అంటే పబ్లిక్లో పైగా ఆ స్టార్ట్ చేయడం కూడా అంటే వైరల్ వీడియోతో చాలా సర్ప్రైజ్గా స్టార్ట్. అవును అవును. అసలు నిజంగా మీరు నిజం అనుకునే ఏంటిది, ఇలాగ ఇంత ఇలా జరిగింది ఏంటిది ఇలా నమ్మేశాం ఫ్రాంక్గా, అర్థమైంది చెప్పాలి. ఏంటి నా మేము చాలాసార్లు చూసాం అలా అనిపిస్తుంది, ఇదేంటి ఇదేంటిది అసలు ఏం జరిగింది ఏంటి అని. అప్పుడు ఎవరు వాళ్ళని అది అంత ప్రమోషన్లే. అవును ఎవరిది అసలు ప్లానింగ్ అంతా, విగ్ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ రావడం ఇదంతా ప్లానింగ్ ఎవరు? ప్లానింగ్ అంటే ఏం లేదండి, ఒక ఫోటోషూట్ చేస్తున్నాము, సరదాగా మాకు కావాల్సిన ఫోటోలన్నీ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత ఇలా చేస్తే ఇలా ఉంటుందని అప్పటికప్పుడు వచ్చిన చిన్న ఐడియా అన్నమాట. దాన్ని సరదాగా చేసాము, తర్వాత దాన్ని వాడదామని ప్రస్తుతం ముందేమనుకోలే, కానీ సినిమా రెడీ అయిన తర్వాత దీన్ని వాడితే ఎలా ఉంటుందని కొంచెం ఐడియా వచ్చి దాన్ని వాడడం జరిగింది. కానీ సాధారణంగా ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటారంటారా? ఏం సార్ ఇలాంటి కొద్దిగా డీ గ్లామర్గా ఉంటుంది కదా ఈ క్యారెక్టర్. ఆ సినిమా దాని గురించి అండి. అంటే గ్లామర్ అంటే అందంలో అంటే ప్రతివాడు అందంగా కనిపించాలను అనుకుంటారు, కానీ కొంతమంది నేను అందంగా లేను అనుకునే వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అన్నది అడ్రస్ చేయాలని మొదలుపెట్టిన సినిమా అండి ఇది. అంటే ఐడియా అంతా మీదేనా, మీ బ్రెయిన్ చేయడా ఇది? స్టోరీ లైన్, స్టోరీస్, డైలాగ్స్? డైలాగ్స్ అంతా. ఎందుకు మీరు ఈ రెండు చేసిన వాళ్ళు యూజువల్గా మీరు డైరెక్టర్ కదా, దాని ఎందుకు టేకప్ చేయకుండా వేరే వాళ్ళకి చెప్పారు కొత్త వాళ్ళకి? అంటే నేను నా థర్డ్ సినిమా ఒకటి మొదలైందండి. ఆ సినిమా సగం ఇండియాలో సగం అమెరికాలో షూటింగ్, నాగశౌర్యతో అది ఇండియా షూటింగ్ అయిపోయింది. అమెరికా వీసాలు రావాలి, వెళ్దాం కోవిడ్, ఇంకా అప్పుడు ఇంకా కోవిడ్ రాల, ఈ ఇంకా కోవిడ్ ముందే, ఇది కోవిడ్ ముందే, ఫస్ట్ ఫేజ్ కన్నా ముందే ఆగింది అది. వీసాలు కొంచెం డిలే అవుతున్నాయి అని చెప్పి, కానీ ఒక సినిమా చేస్తూ మధ్యలో ఇంకో సినిమా డైరెక్ట్ చేయడం కరెక్ట్గా అంటే నాకు దాని బిజినెస్ ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి కదండి, అది డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక దాన్ని అట్లా నేను చేయలేదన్నమాట. అంటే దీనికోసం ఏంటి క్లీన్ షేవ్ చేశారా ఏంటి? క్లీన్ షేవ్ అవునా? అవును, ఫస్ట్ ప్రాస్థెటిక్ పెడదాం అనుకున్నాం, కానీ అలా చేసి ఉంటారేమో. అవును, కాకపోతే దానికి చాలా ఒకటి టైం టేకింగ్ అండి, రోజుకి 3 గంటలు 4 గంటలు చేయాలి మేకప్. అంటే మనలాంటి సినిమాకి అంత టైం స్పెండ్ చేసే అవకాశం లేదు. ఇంకొకటి న్యాచురల్గా కూడా లేదు లుక్, అంటే కొంచెం ఉబ్బినట్టుగా ఏదో వచ్చింది అది. సో ఇట్లా కాదు, ఇది షేవ్ చేస్తే బెటర్ అని చెప్పి షేవ్ చేయడం, దాని తర్వాత కొంచెం సీజీ దానికోసం షైన్కి రావడం. అంటే ఓన్లీ సెంట్రల్ పార్ట్ క్లియర్ చేశారు? క్లియర్ చేస్తాం. మరి బయట అంటే దానికి ఎలాగా తలకి ఒక అంటే క్యాప్ పెట్టారా విగ్ పెట్టారా? క్యాప్ పెట్టుకుని తిరిగేవాడిని, కానీ కొన్ని కొన్నిసార్లు బయట అనుకోకుండా క్యాప్ లేకుండా అయ్యో కూడా జరిగి. అసలు నాకు చాలా ధైర్యం అనిపించింది, ఎందుకంటే అఫ్కోర్స్ మామూలు అంటే షర్ట్ వేసుకుని కొన్ని సీన్లో స్నానం చేసే సీన్ ఒకటి, కొంచెం బాధపడే సీన్, ఆ సీన్లో అరే ఈయన ఎలా యాక్సెప్ట్ చేశారు ఇది? అంటే ఇదేమి నేనే గ్లామరస్ హీరోను అవన్నీ కాదు, కానీ చూడడానికి బాగుండే మనిషి చూడకుంటున్నాను బాగుండి లేకుండా యాక్ట్ చేయడం అంటే అంత. అంటే ఆ బాత్రూంలో బేసికలీ ఇతనికి లైఫ్లో ఎక్కడ ఉండదండి ఫ్రీడమ్, తనకి ఎమోషన్స్ వచ్చినా ఆనందం వచ్చినా లైక్ బాత్రూంలో పాటలు పాడుకుంటూ ఉంటాడు అనమాట. సో ఆ ఆస్పెక్ట్ ఆఫ్ అతని లైఫ్ చూపించాలి, కానీ బాత్రూంలో షర్ట్ వేసుకుని రెయిన్ కోట్ వేసుకుని పెట్టలేదు, సో న్యాచురల్గానే పెట్టాల్సి వచ్చింది అనమాట. అదే అదే, సో కన్విక్షన్తోనే చేసామండి, ఫుల్ కన్విక్షన్తో. అదే సార్ క్లారిటీ, మీరు దాన్ని ఎంత డెడికేషన్ తోటి చేశారన్నది తెలుస్తుంది ట్రైలర్లోనే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పైగా మీ టైప్ సెట్ అయ్యారు, 101 జిల్లాలు అందగడానికి. అసలు మీరు హైదరాబాద్లో పుట్టి పెరిగారు, అఫ్కోర్స్ మీరే చెప్తున్నారు,
ఎక్కడ వచ్చింది ఈ వెటకారం అంతా మీకు? మీ డైలాగ్స్లో బాగా వెటకారం తొంగి చూస్తూ ఉంటుంది. నాకు చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి హ్యూమర్ బాగా ఇస్తూ ఉండేదండి. ముళ్ళపూడి వెంకటరమణ గారి సినిమాలు చూసినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అది తెలుగు అర్థమవుతూ ఉండేది, నవ్వు వస్తూ ఉండేది. తర్వాత అప్పట్లో వీసీఆర్ వీసీపీ ఉండేవి కదా, కాబట్టి క్యాసెట్లో ప్రతిసారి రెంట్కి తెచ్చుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఖచ్చితంగా తెచ్చుకునేవాళ్ళం అన్నమాట. సో బేసికలీ హ్యూమర్ని అక్కడి నుంచి ఎంజాయ్ చేయడం, తర్వాత యుఎస్ వెళ్ళిన తర్వాత అమెరికన్ ఫిల్మ్స్లో కూడా అదే టైప్ ఆఫ్ హ్యూమర్ నచ్చడం. సో సాధారణంగా అంటే ఈ ఎన్ఆర్ఐ డైరెక్టర్స్ ఎన్ఆర్ఐ రిటర్న్స్ అంతా కూడా చాలా సీరియస్ లేదా థ్రిల్లర్స్ లేదా హ్యూమన్ ఎమోషన్స్ వీటిని పట్టుకుంటారు ఎక్కువ. మీరు ఒక్కళ్ళే నాకు తెలిసి ఈ హ్యూమర్ని వెటకారాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అంటే బేసికలీ నాకు ప్రతి కథ కొంచెం హ్యూమర్తో చెప్తే తొందరగా అది ఒక వెహికల్ లాగా వర్క్ అవుతుందని నా ఫీలింగ్ అండి. సో సాధ్యమైనంత మటుకు హ్యూమర్తో చెప్తేనే జనాలు ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతారని. కాకపోతే ఏంటంటే హ్యూమర్ వర్కౌట్ అవ్వాలంటే ద అదర్ ఎండ్ ఆఫ్ ద హ్యూమర్లో ఎమోషన్ చాలా జెన్యున్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు యమలీల లాంటి సినిమా తీసుకున్నాం అనుకోండి, అద్భుతమైన కామెడీ. కాకపోతే అదర్ ఎండ్లో మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినప్పుడే ఆ హ్యూమర్ కూడా అంత ఇంకా లైఫ్ ఉంది ఆ సినిమాకి. సో రెండు రియల్గా ఉన్నప్పుడే సినిమాలు కరెక్ట్గా వర్కౌట్ అవుతాయని నా ఫీలింగ్ అండి. కానీ మీరు మంచి సినిమాలు రెండు సినిమాలు అందించారు, ఊహలు గుసలు అసలు ఆడి ఇప్పటికీ కూడా అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది చూస్తుంటే ఆ బ్లూటూత్ అవును సీన్లు కానీ అవన్నీ కూడా చాలా మంచి ఫ్రెష్గా ఉంటాయి. ఇది జోష్ అనేది అయితే మరి చెప్పక్కర్లేదు అసలు. మరి ఎందుకు సడన్గా అంత గ్యాప్ వచ్చేసేసి? నాకు కేవలం ఒక్క సినిమా వల్ల మొత్తం బ్రేక్ పడిపోయింది, ఈ మూడో సినిమా వల్ల మొత్తం బ్రేక్ అట్లా అన్నానండి. నాకు యాక్చువల్లీ ఊహలు కూసుకొచ్చినట్టే మూడేళ్ళు పైగా రాసా నేను 2009లోనే ఎప్పుడో మొదలుపెట్టి అష్టాచమ్మా అయిపోయిన తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకుని ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2010లో మొదలుపెట్టి సెకండ్ హాఫ్ నుంచి ఇలా రాసుకుంటూ 3 ఇయర్స్ రాసిన కథ అది. జోచితంద కొంచెం తొందరగా రాశాను. మళ్ళీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయికి ఒక 1-1.5 ఇయర్ పట్టింది రాయడానికి. రాసిన తర్వాత వీసా కోవిడ్ మొత్తం ఇట్లా అయింది. సో అంటే దానివల్ల అనవసరంగా మీ నుంచి మంచి సినిమాలు మేము కోల్పోతున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేనా మీరు ఇండియన్ సినిమా ఏదో చేయొచ్చు కదా. లేదు లేదు, అంటే స్క్రిప్ట్ రాయడానికి టైం పడుతుంది నాకు బేసికలీ. బాగా టైం తీసుకుంటారా? టైం అంటే స్క్రిప్ట్ బాగా వస్తేనే సినిమా అండి, కంగారు పడితే నాకు స్క్రిప్ట్ సరిగ్గా కుక్ అవ్వకపోతే సినిమా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. ఈ సినిమా స్క్రిప్ట్ డైలాగ్స్ యాక్టింగ్ డైరెక్షన్ సూపర్విజన్ అలాంటిది? సూపర్విజన్ ఏం లేదండి, కాకపోతే డైరెక్టర్తో రైటర్ ఎప్పుడు యాక్టర్స్ నేను డైరెక్ట్ చేసినప్పుడు కూడా యాక్టర్స్తో కొలాబరేషన్ లాగే ఫీల్ అవుతాను. ఇది కూడా యాక్చువల్లీ సినిమా సెట్కి వెళ్ళక ముందు డైరెక్టర్ గారితో ఆయన అసోసియేట్, ఇంతకుముందు రెండు సినిమాలకు నాకు అసోసియేట్గా చేశారు. సో మా ఇద్దరికి బాగా పరిచయం ఉండడం, దానివల్ల కథను ఆయన కూడా ఓన్ చేసుకునేటప్పుడు చాలా డిస్కషన్స్ జరగడం అన్నీ జరుగుతుండేవండి. క్రిష్ గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అన్న పక్కన పెడితే యాజ్ ఏ క్రియేటర్గా ఒక డైరెక్టర్గా దీంట్లో ఆయన ఇంపాక్ట్ ఈ సినిమా మీద? క్రిష్ గారికి చాలా క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయండి. సినిమా ఎడిట్ చూసిన తర్వాత ఒకరోజు క్రిష్ గారు ఇంట్లో సినిమా చూసి ఎడిట్లో ఇంకా ఇలా చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగుండు అని చెప్పారు. ఆయన చేసిన ఎడిట్స్ ఆయన చెప్పిన ఎడిట్స్ అంతా సినిమాని యాక్చువల్లీ మచ్ మోర్ పేసియర్ అండ్ అప్పటికింకా సినిమా షూటింగ్ పూర్తి కల, ఎందుకంటే మాకు కోవిడ్ ముందు 80% షూట్ అయింది లాక్డౌన్ ముందు, ఇంకా 20% మిగిలిపోయింది అనమాట. సో ఆ కొత్త రేట్కి సరిపడా నెక్స్ట్ షూట్ చేసాం అండ్ బికాస్ ఆఫ్ ఆయన ఇన్పుట్ల వల్ల సినిమా బికెమ్ మచ్ మోర్ క్రిస్పర్ అండ్ ఫాస్టర్ అండ్ అని హానెస్ట్గా చెప్తున్నారా? ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ 100%, ఎందుకంటే ఆయన చెప్పినా కూడా చాలా చెప్తారు యాక్చువల్లీ, కానీ ఏం చెప్పినా కూడా ఆయన ఇది ఒక్కసారి మామూలుగా చెప్తున్నాను మీరు దీని గురించి ఆలోచించండి తప్ప నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ అస్సలు కాదు అని చెప్తాను. ఆయన కంచి నుంచి కూడా అంతరిక్షం చేసేటప్పుడు కూడా అలాగే చెప్పేవారు ఆయన, ఇది నేను మామూలుగా చెప్తున్నాను మీరు ఒకసారి వినండి తర్వాత మీ ఇష్టం అని. దీంట్లో కూడా చేశారుగా? లేదండి, కథానాయకుడిలో చిన్న రోజు రాజుగారు రైటర్. నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం తెలుస్తుంటుంది మిమ్మల్ని అడగాలని, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కూడా. హీరోగా ఒక సినిమా చేసి కొద్దిగా అటల్ టచ్ ఉన్న మూవీ చేశారు కదా అది మన బాబు బాగా బిజీ. దాని మీద రిగ్రెట్స్ ఉన్నాయా? లేవండి, ఎందుకంటే నేను బేసికల్లీ నటుడు అనేవాడు అన్నీ చేయాలని నా ఫీలింగ్. అండ్ ఈ సో కాల్డ్ నేను యాక్చువల్లీ జెంటిల్మెన్లో నెగిటివ్ రోల్ చేశాను, అది కూడా యాక్చువల్ ఆ ఇమేజ్ నుంచి ఎప్పుడు అవకాశం దొరికినా బయటికి రావాలనే ప్రయత్నం. మిడిల్ ఫింగర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి, అది కూడా యాక్చువల్ చాలా మంచి పేరు వచ్చింది. అలాగే బాబుగా బిజీ అని కూడా ఒకటి చేశాను. నాకు చేసినప్పుడు ఇది కొంచెం సెన్సిటివ్ కంటెంట్, దీనికి కొంచెం రిపర్కషన్స్ ఉంటాయని తెలుసు. కాకపోతే
ఆ ఇమేజ్ అనే చట్టంలో ఇరుక్కోకూడదు, నాకు దాని నుంచి బయటికి రావాలి. ప్లస్ నటుడు అనేవాడికి అన్ని రకాల రోల్స్ చేసే అవకాశం ఉండాలని నేను దాన్ని చేశాను. నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు చెప్పేది, జనాలు ఒకవేళ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను కంప్లీట్ లైక్ 100% మనసుతోనే చేస్తున్నాను, కాబట్టి నాకు అందరూ రిగ్రెట్స్ లేవు. అంటే మాకు అనిపించింది అంటే అది అనుకోకుండా వచ్చింది, దాని తర్వాత మీకు ఎక్కువ గ్యాప్ వచ్చినట్టు? లేదు, నాకు యాక్చువల్లీ దీని తర్వాత కూడా గ్యాప్ వస్తుంది. 101 జిల్లాల తర్వాత కూడా గ్యాప్ వస్తుందా? వస్తుంది. అది అలా ముందే చెప్తున్నారు బికాజ్ నాకు ఐఎమ్ ఎన్ యాక్టర్ అండి, ఐఎమ్ నాట్ ఎ హీరో, ఐఎమ్ నాట్ ఎ కమెడియన్, నాట్ ఎ విలన్. నాకు మంచి పాత్ర ఏది వచ్చినా చేయాలి, ఇంకా చేయాలి కదా, ఎక్కువ చేయాలి కదా. ఇంకా గ్యాప్ అంటే నా ఉద్దేశం నటుడుగా గ్యాప్ వచ్చింది అంటారు. అంటే నటుడుగా కూడా మిమ్మల్ని మీ సినిమా లిస్ట్ చూస్తే పెద్దదే ఉంటుంది. పెద్ద యాక్చువల్లీ ఐ డిడ్ 40 ఫిల్మ్స్ ఇన్ 10-12 ఇయర్స్. వచ్చి అన్న లేదు కనుక ఎక్కువ క్యామీ రోల్స్ ఉన్నాయి కదా మీకు. అది పెద్ద అంటే మీరు మొహమాటను ఒప్పుకుంటున్నారు, లేకపోతే ఏదైనా చేయాలనుకుంటున్నారు? కొన్ని మొహమాటను ఒప్పుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మేము ఫుల్ లెంగ్త్లో చూసి అబ్బాయి చాలా రోజులైంది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసి అని అనిపిస్తుంది కదా, అది మీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది, కానీ కొంచెం ఈసారి నుంచి సెలెక్షన్ ప్రాసెస్ వరకు ఓకే, కాకపోతే నో చెప్పడం ఎలాగా అండ్ కొన్ని అంటే చేయకూడదు అనుకునే చేయాల్సి వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలని కొంచెం దానికి వేరే ఏర్పాట్లు ఏమైనా చేసుకోవాలి. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక క్యారెక్టర్ ఏదైనా ముద్ర పెడితే పూజారి క్యారెక్టర్ కావాలంటే వాళ్ళు అన్నాడు ఉన్నాడు కదా, జడ్జి క్యారెక్టర్ కావాలంటే వాళ్ళు అన్నాడు. అది అలా అలాగ చిన్న చిన్న క్యాంపీలు కావాలంటే గౌకు మీరు గుర్తుకొచ్చేస్తున్నారా ఏంటి వాళ్ళకి? అన్నీ ఏం చేయలేదండి, నాలుగైదు అంటే అడిగినాము. అదే చేసాం. అది కొంతమంది ఫ్రెండ్స్ ఫస్ట్ సినిమా తీస్తున్నారు, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలంటే అట్లా చేసి ఉన్నాయి. కాకపోతే నాకేంటంటే యాజ్ రైటర్ డైరెక్టర్ నేను క్రియేటివ్లీ సాటిస్ఫైడ్. సో ఎవరైనా అప్పుడప్పుడు అడిగినప్పుడు కొన్ని అబ్బా నచ్చలేదు అనుకుని ఫస్ట్ వద్దనుకున్నవే తర్వాత చేయమంటంతో చేసినవి ఉన్నాయి చాలా. మీ మీద ఇంగ్లీష్ లిటరేచరా ఇంగ్లీష్ సినిమాలా దేని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది? సినిమాల ఇంపాక్ట్ ఎక్కువ అండి. ఇంకా యాక్చువల్లీ లిటరేచర్లో నేను ఇంగ్లీష్ తెలుగు కలిపి నేను షార్ట్ లిస్ట్ చేసుకుని బుక్స్ అనేవి చదవలేదు. అది చదివితే కానీ నేను పూర్తిగా నేను బాగానే చదివిన పుస్తకాలని చెప్పుకోవడానికి లేదని నా. బట్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. సినిమాల ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది అంటే ఇదివరకు నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఏదైతే ఉందండి అది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు డివిడీలు పోస్ట్లో వస్తూ ఉండేవన్నమాట. సో డైలీ ఒక సినిమా చూసి అది మళ్ళీ పోస్ట్లో పడేస్తే వెళ్ళిపోయి ఇంకో డివిడీ అట్లా వస్తుండేది. సో పుస్తకాలు చదువుకోవడం అందులో చెప్పిన సినిమాలు ఏమో డివిడీలో వస్తుండేవి. సో ట్రైన్లోనూ అక్కడ తిరుగుతున్నప్పుడు డివిడీ ప్లేయర్ కూడా పెట్టుకుని ఆ సినిమాలు చూస్తే అలా ఉండేది. ట్రైన్లో కూడా డివిడీ ప్లేయర్ అలా ఉండేది, చిన్న మినీ డివిడీ. ఎక్కడ అబ్రాడ్లో? అబ్రాడ్లో అంటే అప్పుడు ఐప్యాడ్స్ కీప్యాడ్స్ అవి ఇంకా స్టిల్ నాట్ దేర్. ఇప్పటికైనా లైఫ్ ఆ ఉద్యోగం మంచిది, పాస్ట్ లైఫ్ ఇది వదిలేసి వచ్చాను ఎందుకని ఏమైనా ఉందా? అలాగేం లేదా అనుకున్న గోల్ రీచ్ అయ్యాను అని? ఏం అనుకోలేదండి నేను నిజంగా వచ్చినప్పుడు. నిజంగా నాకు యుఎస్ నుంచి వచ్చేస్తున్న రోజు నా మనసులో ప్లాన్ లేదు, పాడలేదు, ఏం లేదు. కాకపోతే ఐఎమ్ హ్యాపీ, అంటే నేను కావాలనుకున్నది ఏదైతే నా డ్రీమ్ ఉందో అది పర్సూ చేస్తున్నాను, చేశాను. అండ్ ఎవ్రీ ఇయర్ అంటే నేను చేస్తున్న వర్క్ కొద్దీ నాకు ఇంకా నేను కావాలనుకుని చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కాకపోతే నాకు యుఎస్లో లైఫ్ మీద కూడా ఎటువంటి రిగ్రెట్స్ లేవు. నాకు మంచి మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ ఉండేది. నేను అసలు మెకానికల్ ఇంజనీర్గా కంటిన్యూ అవ్వాలంటే నా లైఫ్ లాంగ్ అదే జాబ్లో అయ్యేవాడిని. అంత డీసెంట్ జాబ్ ఉండేది అన్నమాట నాకు. ఇక్కడ రిపేర్ చేయడం వాళ్ళు ఎన్ని అడ్వాన్స్లు ఉంటాయి మీ డైరెక్టర్గా మీ దగ్గర? నేను ఒక 4 ఫిల్మ్స్ చేయాలండి. మరి ఎందుకు మీరు అది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు? కొంచెం రైటింగ్ స్లో అండ్ నాకు 1 ఇయర్ పడుతుంది ఒక స్క్రిప్ట్ రైటింగ్ మినిమం, ఫాస్ట్గా రాసినా కూడా. ఇంకొకటి థర్డ్ ఫిల్మ్ కొద్దిగా లేట్ అయ్యి డిలే అవ్వడం వల్ల కొంచెం స్ట్రెచ్ అవ్వడం వల్ల అది కూడా కొంచెం స్లో అయింది. బట్ రైట్ నౌ రైటింగ్ కూడా కొన్ని బ్లాక్స్ ఉంటాయండి, అంటే అది మనకి మెల్లిమెల్లిగా తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు యాక్చువల్లీ రైటర్స్ బ్లాక్ అనేది జనాలు అంటూ ఉంటారు, కానీ రైటర్స్ బ్లాక్ అనేది లేదని యాక్చువల్లీ బద్ధకానికే అది మరో పేరు అని అర్థమైంది. సో ఇప్పటి నుంచి యాక్చువల్లీ ఇట్లా మీ బద్ధకాన్ని వదలగొట్టుకోవాలి. బద్ధకం అంటే బద్ధకం కాదు, మీదన్న పదం నేను అదే కరెక్ట్ నేను అంతే. కాకపోతే అది బుర్రలో ఏంటి ఇక్కడ నుంచి ముందుకెళ్ళి వెళ్ళాలి బండి అనేది ఒక బ్లాక్లో ఉంటుంది కదా. నేను ఎందుకంటే మీకు రెడీగా ఉన్నారు ప్రొడ్యూసర్లు,
మీకే ఫెయిల్యూస్ లేవు. మీ డైరెక్టర్గా మీరు ఫెయిల్యూస్ లేవు, మంచి సినిమాలు అందించారు. మీ రేటింగ్స్కి కూడా జనాలు అందరూ యాక్సెప్టబుల్. పైగా ఇప్పుడు కంటెంట్ విపరీతంగా కావాల్సిన టైం నడుస్తుంది. అవును, మీ దగ్గర అడ్వాన్స్లు కూడా మీరు ఎందుకు చెప్తారు అంటే కేవలం ఎంతసేపు వెళ్ళినా మళ్ళీ రౌండ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ మూడో సినిమా దగ్గరికి వెళ్ళి అవుతుంది. మొన్నేగా మూడో సినిమా 2019లో 2020లో లాస్ట్ సార్ 21 20 మరి లాక్డౌన్ వచ్చింది కాదు. కాకపోతే ఇప్పటి నుంచి బేసికలీ నాకు టీంలా పెట్టి అందుకే నేను అడుగుతున్నా, తప్ప మరో ఉద్దేశం లేదు. ఏది పర్లేదు, పర్లేదు, ఏదైనా కాదు. మేము ఎందుకంటే అరే ఇన్ని అవకాశాలు ఇన్ని చుట్టూ ఉన్నాయి, ఇది చేయడానికి అవకాశం ఉంది, నేను ఎందుకు చేయట్లేదు అంటే నాకు రైటర్స్ టీమ్ ఒక నలుగురు ఉండి నేను వచ్చేసరికి సీన్స్ రాసుకొచ్చేసేయండి లేకపోతే డిస్కషన్ చేయాలి ఎవరు లేరు. నేను ఇప్పటిదాకా రాసిన 5 స్క్రీన్ పేర్లు రాశాను, అవన్నీ నేను ఇంట్లో కూర్చుని ఒక్కడిని కూర్చుని రాసుకున్నవే. అండ్ ఇకపై కూడా మరీ అంత ఫాస్ట్గా ఉంటుందని చెప్పలేను, కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద ఎక్కువ పెడదాం. ఎందుకు మీరు ఆ టైప్ ఆఫ్ దీంట్లో కింద ఒక ఆఫీస్ మీ స్టాఫ్ మీ పీపుల్ని ఐడెంటిఫై చేసుకుని అంటే అది అందరూ చేసే పనే కదా. అది అంటే ఒక సినిమా ఒకళ్ళిద్దరు తప్పించి అందరూ చేసే పని. అవును అవును. కాకపోతే ఒక సినిమాకి రెండో సినిమాకి కొంచెం సిమిలారిటీస్ ఎక్కువ ఉండకుండా అంటే ఇది వర్క్ అయింది కదా అని మళ్ళీ నెక్స్ట్ వెంటనే మొదలుపెట్టి అదే మోడ్లో వర్క్ చేసి మళ్ళీ అలాంటి సినిమా ఇంకోటి క్రియేట్ చేయడం కాకుండా నాకు ఐ రియలీ వాంట్ ఆ టైంకి నేనేంటి నేను ఎలాంటి మనిషిని అనేది నా సినిమాలో కనిపించాలన్న ఫీలింగ్. సో దానివల్ల రాసుకుంటుంది. మీ మార్క్ ఉండాలనే మీ మార్క్ ఉండాలని కూడా కాదు, సాటిస్ఫాక్షన్ అంటే అదే సాటిస్ఫాక్షన్ అన్న ఫీలింగ్. మార్క్తో మీకు వస్తే మీకు సాటిస్ఫాక్షన్. అవును అవును. మీరు చెప్పిందే మీకు తెలిసిందే. ఏంటి అసలు మీ ఆ డైట్ సీక్రెట్ ఏంటి? డైట్ సీక్రెట్ ఏం లేదండి, అది అంటే నేను అంటే విన్నాను ఇంటర్మీడియట్ ఏది అనేది ఒక పదం కూడా పెట్టాను. ఓన్లీ 6 అవర్స్ మాత్రమే ఫుడ్ తీసుకోవడం, మిగతా 18 అవర్స్ తీసుకోకపోవడం. అవును, 6 కాదులేండి, ఒక మధ్యాహ్నం 1 to evening 8 7 అవర్స్. 7 అంటే అంతే కదా, 6 గంటలు కదా, 6 గంటలు 7 గంటలు. బేసికల్లీ మనకి ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే మనకి ఒంట్లో బాగున్నప్పుడు కూడా లంకనాలు చేస్తూ ఉండమంటారు కదండి. నాకు కోవిడ్లో కూడా చాలామంది వైరస్ సోకిన వాళ్ళు ఒక 4-5 డేస్ కంప్లీట్ స్టార్వ్ అయిపోయి వైరస్ని కిల్ చేసిన వాళ్ళు తెలుసు. ఓకే, యా మన బాడీ ఏంటంటే అది ఆహారం లేకపోతే బాడీలో ఉన్న టాక్సిన్స్ని వాటిని తింటుందిట. దానికి ఆటోఫేజీ అని పేరు పెట్టి మొన్న 2015లో దానికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో ఎంత బాడీని స్టార్వ్ చేస్తే అంత మంచిది అని. అలాంటిది మళ్ళీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మీలా ఫిట్గా ఉన్న వాళ్ళకి లేదండి, అది కష్టమైన పని కాదు. ఎందుకంటే ఈ డైట్ తినాలి ఆ డైట్ తినాలి పొద్దున్నే ప్రోటీన్ తినాలి అంటే అవన్నీ ఎత్తుక్కోవాల్సి వస్తుంటుంది షూటింగ్లో. కానీ 1 గంట దాకా ఏం తినక్కర్లేదని పెట్టుకుంటే అది చాలా ఈజీ యాక్చువల్లీ. ఆ 1 గంట దాకా దీని గురించి ఆలోచించక్కర్ల. 1 గంట తర్వాత ఏదైనా తింటారా? 1 గంట తర్వాత నార్మల్ భోజనం చేస్తాను. మొత్తం ఆ లోటు ఏమి తీర్చేది లేదు లేదు. మళ్ళీ సాయంత్రానికి నార్మల్ భోజనం చేస్తాను పెద్దగా. దానివల్ల లైఫ్ సగం ఈజీ అయిపోయింది. అమ్మ కార్బ్స్ ఎంత తింటున్నాను ప్రోటీన్ ఎంత తింటున్నాను ఇవన్నీ కాకుండా తూకాలే ఏం లేవు. ఎన్ని సంవత్సరాలు పట్టి చేస్తున్నాను? ఇది ఒక 3 ఇయర్స్ పట్టి చేస్తున్నాను. అబ్బో 3 క్లోజ్ టు 3 ఇయర్స్. మధ్య మధ్యలో కొన్నాళ్ళు బ్రేక్ చేశాను, కాకపోతే షూటింగ్లో ఉన్నప్పుడు కొంచెం డైరెక్టింగ్ చేసేటప్పుడు అప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇస్తుంటే తినేస్తూ ఉంటాం స్ట్రెస్లో. కానీ అదర్వైజ్ బాగానే బాగానే చేసే స్ట్రెస్ ఫుడ్ వదిలేసేసి. యా అంతేనా? అంటే హెల్త్ మీద బాగా కాన్షియస్నెస్ దాని మీద ఏమైనా ఉందా? కాన్షియస్నెస్ అంటే ఏం లేదండి, కాబట్టి కొద్దిగా సిక్ అయ్యారని విన్నాను నేను. ఎప్పుడండి? కొద్దిగా ఈ మధ్య హెల్త్ బాగాలేదన్నారా అన్న తెలియదు నాకు, ఇప్పుడు కాదు చాలా లాంగ్ వెయిట్. 2018లోనే కొంచెం కొద్దిగా బాగాలేదు, వెయిట్ తగ్గాలని డిసైడ్ అదే తగ్గి అదే అనుకున్నా. దాన్ని సక్సెస్ఫుల్ క్వశ్చన్ అయ్యి ఉంటుంది. ఎలాంటి సినిమా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము తర్వాత? నాకు బేసికలీ యాక్టర్గా మేము యాక్టర్గా అడగట్లేదు. ఓకే, నాకు మనుషులు బేసికలీ వాళ్ళ స్వభావాలని కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టం అండి. ఇప్పటిదాకా నేను రాసిన 4 సినిమాలు ఆల్మోస్ట్ అంతే. ఎస్పెషల్ ఫస్ట్ సినిమా కొంచెం యాక్చువల్లీ కొంచెం కామిక్గా వెళ్తుంది, అంత ఇన్డెప్త్ క్యారెక్టర్స్ ఉండవు. కానీ జో వచ్చుతానంద కానీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కానీ ఇప్పుడు రాసిన 101 జిల్లాల అందగాడు కానీ ఒక మనిషి దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడం. సో ఇకపై కూడా సినిమాలు తీసినప్పుడు మనుషుల గురించి అంటే సినిమా చూస్తే ఆ మనిషి గుర్తుండిపోవాలన్నమాట. అలాంటి సినిమాలు తీయాలని నా కోరిక. బట్ సాధారణంగా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 1-2 హిట్లు రాగానే ఖచ్చితంగా కొంచెం మీద చూసి చూసి పెద్ద హీరో అట్లీస్ట్ ఒక రేంజ్ హీరో చేయాలనుకుంటారు. అవును,
మీకు నాని మంచిగా అంటే మీకు ఎప్పుడూ అది బ్లాంక్ చెక్ ఆఫర్ మీకు రెడీగా ఉంటుంది ఉంటుంది. బట్ మీరెందుకు ఇప్పుడు మొదటి రెండు సినిమాలు ప్లస్ మూడో సినిమా కూడా ఇంకా ఒక రేంజ్ హీరోలతోటే వెళ్ళండి? రీజన్ నాకు నాకు తీసిన సినిమాల్లో ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ లేదండి. లేదు మాకు లేదు. అవును, కాబట్టి స్టార్ అనేది ఒక లగ్జరీ మాట నిజమే, కానీ ఒక పెద్ద బాధ్యత కూడా. మనం ఒక స్టార్ని పెట్టుకుని మనం డెలివర్ చేయాలనుకున్నది అంటే సమ్వేర్ డిస్సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే బాగుండదు. అంటే ఈ కథకి ఈ స్టార్ అయితే బాగుంటుంది అన్నది కరెక్ట్ మ్యాచ్ కావాలండి. అది ఎక్కడ నాకు మిస్ మ్యాచ్ అవ్వడం ఇష్టం లేదు. ప్లస్ నాకు కూడా ఈ కథ రాసి ముందుకి వెళ్ళి స్టార్ని పట్టుకున్నాను కాకుండా ఆ టైంలో ఏది రాసి మనం నేను నిజంగా ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటిలోనూ కథ పూర్తయ్యేంత వరకు నేను నటుని అనుకోలేదు. సో అది నేను చేయలేనేమో కూడా, ఎందుకంటే ఈ స్టార్కి కథ అడుగుతున్నారు అంటే ఆ స్టార్కి కథ రాసి అలా నాకు బేసికల్లీ అది నా వల్ల కాదు. చాలామంది అసలు కథ రాయడం మొదలెడుతున్నే హీరో పేరుతోటే అవును స్టార్ట్ చేస్తారు. హీరో విలన్ మెయిన్ క్యారెక్టర్ అన్నీ వాళ్ళే ముందే అది అనుకునే ఆ ఫ్లోలో వెళ్తారు. అవును, మీరు మాత్రం? నేను కథ రాసిన తర్వాతే ఇప్పటివరకు అయితే అలానే అయింది. ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ నా గురించి నేను ఏమైనా కొత్తగా ఒక డిస్కవరీ చేసి ఇలా కూడా రాయొచ్చని తెలిస్తే. బట్ అప్పుడు మీతో సినిమా తీయాలనుకున్న ప్రొడ్యూసర్లు డిసప్పాయింట్ అవుతారు కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రేంజ్ హీరోలు డేట్స్ ఉండొచ్చు. షూర్, నానిగో సర్వా కావచ్చు, ఇంకా సమ్ ఎక్స్ వై జెడ్ ఎవరిని ఉండొచ్చు. బట్ మీరు ఆ రేంజ్ కథ నేను ట్రై చేయలేను, ఈ రేంజ్ కథ ట్రై చేస్తాను. ట్రై చేయాలని అట్లా నేను ఐఎమ్ ఓపెన్ టు వర్కింగ్. నా దగ్గర యాక్చువల్లీ ఉన్న ప్రొడ్యూసర్లు యాక్చువల్లీ ఒక హీరోతో తీయాలని రాలా. యాక్చువల్లీ వాళ్ళు కొత్త చిన్న సినిమా చేసినా ఓకే, పెద్ద సినిమా చేసినా ఓకే అని కొంచెం వాళ్ళు కూడా దే ఆర్ ఫ్లెక్సిబుల్ విత్ దేర్ ఆప్షన్స్. నేను ఐఎమ్ డెఫినెట్లీ ఓపెన్ టు వర్కింగ్ విత్ దెమ్. కాకపోతే ఒక స్టార్తో తీసామంటే ఆ స్టార్కి అంటే ఒక వేరే రకంగా చూపించడం కానీ, లేకపోతే ఆ స్టార్కి ఉన్నదాన్ని కంప్లీట్గా కాంట్రాస్ట్గా చూపించడం, ఉన్నదాన్ని ఇంకా బిల్డ్ చేయడం కానీ కొత్త పాఠం చూపించడం కానీ ఏదో ఒకటి జరగాలి. అది 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 జరగదంటలేదు నేను, అది కూడా జరుగుతుంది. బట్ వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. అన్నీ మీరే చెప్తున్నారు. ఐఎమ్ ఓపెన్ టు ఇట్ అండి. అనేది ఇలా చేయలేదు ఇలాగే చేస్తాను అంటున్నారు, అది కూడా చేయగలనేమో చేద్దాం అంటున్నారు. ఫ్యూచర్లో ఐఎమ్ జస్ట్ ఓపెన్ టు ఇట్. ఇప్పుడు ఒక మంచి కథ వచ్చి దీనికి స్టార్ అయితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఆ స్టార్ దగ్గరికి మనం వెళ్ళి ఆయన ఒక మూడేళ్ళు ఖాళీ లేదు మూడేళ్ళ తర్వాత చేస్తానన్నారు అనుకోండి, నేను మూడేళ్ళు ఆ సినిమా పక్కన పెట్టి వేరే ఇంకో సినిమా చేసుకుని మళ్ళీ మూడేళ్ళ తర్వాత దానికి వెళ్ళడానికి నేను ఐఎమ్ ప్రస్తుతం యాక్టర్స్ ఆర్ వెరీ బిజీ అండి. మనం ఇప్పుడు కథ రాసుకుంటే వెళ్ళి రేపటి నుంచి షూటింగ్ పెట్టుకుందాం అంటే చేయడానికి యాక్టర్లు ఎవరు ఖాళీగా లేరు. మీరు కూడా యాక్టర్గా బిజీ? లేదు, నేను ఇప్పుడు ఈ సినిమా అయిపోవడంతో ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ రైటింగ్ డైరెక్టింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తాను, కాకపోతే నో చెప్పడం నేర్చేసుకున్నారు అంటే ఇంకా దీనివల్ల వేరే ప్రాసెస్ డిలే అవుతుందండి, అది డిలే చేయడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మళ్ళీ. థ్యాంక్ యూ.